సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు, మంచి మిత్రులు కూడా, ఆయన ఈ రోజు ఒక కామెంట్, అప్రస్తుత ప్రసంగం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యింది దీక్షలు చేయడానికా అని ఒక ఎటకారం, మనం చెయ్యం ఇంకోటి చేస్తే ఏదో ఒక చనగడం, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కమ్యూనిజం అనేది నాశనం అవడానికి దేశంలో కారణం ఏంటంటే మీరు చెయ్యరు చేసే వాళ్ళని అభినందించలేరు. ప్రైవేటీకరణ వద్దు స్టీల్ ప్లాంట్ అన్నారు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రే ప్రైవేటీకరణ చేయను నేను ఆపేస్తానని చెప్పిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కనీసం ముఖ్యమంత్రి గారిని కానీ ధన్యవాదాలు అండి ఈ ప్లాంట్ కింద నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పేసి బాణాసంచాలు కాల్చేవారు. ఎందుకు కాల్చలేదంటే మీకు అది ప్రైవేటైజ్ అవ్వడమే కావాలి, ప్రైవేటైజ్ కాకుండా ఉండడం ఇష్టం లేదు మీకు. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీరు చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి దీక్షలు ఎందుకు చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ గారు దీక్షలు ఎందుకు చేస్తున్నారంటే అక్కడ నీ దేవుడో కాదో నాకు తెలియదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువులందరికీ ఆరాధ్య దేవం ప్రపంచ వ్యాప్తంగా, ఆయన ప్రసాదంలో కల్తీ జరిగింది, అది కూడా ఘోరమైన కల్తీ. కాబట్టి ఆ జరిగినప్పుడు ఆ పవిత్రతకు భంగం వాటిల్లింది. ఎలాగా అవతలు చేసిన వాడికో ఎవడైనా సరే వారు మన మతస్థులు కాకపోయి ఉండొచ్చు, మనం మన దేవుళ్ళ మీద విశ్వాసం లేనలా ఉండొచ్చు, కానీ మన దేవుడికి పెట్టిన నైవేద్యంలో తప్పుడు పదార్థం పెట్టామని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష అన్నది ఆయన చిత్తశుద్ధితో చేస్తున్నారు. వీలైతే ఆయన చెప్పినట్టు సహకరించండి, అప్రిషియేట్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి రామాకృష్ణ అనుకోండి, అంతేగాని ఇటువంటి సెటర్లు అయిపోయింది. ఎందుకంటే టీటీడీ టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని తెలుసు, మీరు మాట్లాడరు. అలాగే కొండ పైన ఉన్న వ్యాపారస్తులందరినీ బలవంతంగా కిందకి దించేసి అన్ని మతస్థులను అక్కడ తీసుకెళ్లి పెట్టారన్న సంగతి మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు, కానీ మీరు మాట్లాడరు. తిరుపతిని ఒక అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారన్నది మీరు నేను స్వయంగా చూసింది అది. ఎందుకంటే చిత్తూరులో ఆ తిరుపతి ఏరియాలో మనం నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు 2020లో అక్కడ వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ గురించి అక్కడ ఏ రకంగా వెంట తగిలారు మనుషుల్ని, అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంత ఘోరంగా మనుషుల్ని ఎంటాడి వేటాడి అసలు నామినేషన్ వేయకుండా చేస్తే అటువంటి ప్రాంతంలో ఇప్పుడు యథేచ్ఛగా శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం పుష్ప సినిమాలు చూపించినట్టు పట్టుకుపోతుంటే ఇదివరకు కనీసం వాళ్ళు ఏదో దాచి పట్టుకెళ్లారు, ఇప్పుడు అలాగే అది ఓపెన్ గా పట్టుకుపోతున్నారు, పట్టుకుపోయారు, అవన్నీ అడ్డలేకపోయారు కదా. కానీ భగవంతుడు ఉన్నాడు, అందు గురించే వాళ్ళకి పూర్తిగా నిర్వీర్యం చేసి 11 సీట్లు పరిమితం చేసి అధికారం కట్టబెట్టారు. అధికారం కట్టబెట్టారు కాబట్టి మన పనులు మనం చేస్తున్నాం, చేయనియండి. అంతేగాని కడపలోనే రప్తే రాయలసీమలోనే లేని ప్రజాస్వామ్యం దగ్గరికి వచ్చి ప్రజాస్వామ్యం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన పనిచేస్తూ అలాగే మంత్రులుగా అన్ని శాఖలకి బ్రహ్మాండమైన పనిచేస్తూ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయనంత, అది డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు, అతను పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీగా కూడా పనిచేస్తున్నారు. చేస్తున్నప్పుడు కూడా ఎలాగ చేస్తున్నారంటే మొత్తం ప్రపంచం గుర్తించింది ఆయన ఇవాళ 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిగినాయి. మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గ్రామ సభలు జరపమని ఆందోళన చేశారా? రాయలసీమలో ఎక్కడైనా చేసి నిలబడగలిగారా? లేదు కదా. చేస్తున్న వాళ్ళు చూసి ఎంకరేజ్ చేయండి వీలైతే మీలాంటి వాళ్ళు, లేదంటే మనం చేయలేకపోయాం ఒకటి చేస్తున్నాడు యువకుడు అని చెప్పి ఎంకరేజ్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోండి. అంతే తప్ప ఇటువంటి సెటైర్లు మళ్ళీ వెయ్యొద్దని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తున్నాం, లేకపోతే చాలా ఘాటుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.